హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నల్ల బొబ్బర్లతో గిన్నె రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన నేను ఒక పావు కప్పు నల్ల బొబ్బర్లను తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పావు కప్పు బొబ్బర్లకి 2 కప్పుల వరిపిండి తీసుకున్నాను. అందులో ఉడికించిన బొబ్బర్లను వేసి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర. ఈ పిండిని తడుపుకోవడానికి చెన్నీళ్ళతో కాకుండా మరిగించిన నీళ్ళని తీసుకోవాలి. మరిగించిన నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని 4 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇది ఇనప మూకుట్లో ఒత్తుకోవాలి. ఇనప మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకుని 1 పిండి ముద్ద తీసుకుని 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఒక ఫస్ట్ టిప్ ఏంటంటే వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే రేషన్ బియ్యంతో చేసుకోకూడదు ఇది. సోనామసూరి కటికి బియ్యం ఆడించి ఆ పిండితో అయితే రొట్టె మెత్తగా వస్తుంది. 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి రొట్టెను. నూనె కూడా కొంచెం పైకి తేలేటట్టు ఉండాలి. ఆయిల్ కూడా మధ్యలో హోల్స్ పెట్టుకుంటే ఈజీగా రొట్టె 4 వైపులా సమానంగా ఉడుకుతుంది. ఇది సిమ్లో పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేయాలి. ములక్కాడని వెనక్కి తిప్పి తీస్తే రొట్టె ఈజీగా బయటికి వస్తుంది. ఆ రొట్టెకి ఆయిల్ పట్టినట్లు అనిపిస్తే గనక పిండి ముద్ద తీసుకుని దాని మీద అద్దేస్తే ఆయిల్ అంతా మొత్తం పీల్చేసుకుంటుంది ముద్ద. ఇదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసి అదే పిండిని చిన్న చిన్న వడలుగా చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వడలకి కాంబినేషన్ చట్నీ కింద 2 స్పూన్ల పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ ఆవకాయ తీసుకుని 2 కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.